అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని కృష్ణపాడు గ్రామంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఈ రోజు కృష్ణపాడు గ్రామంలో సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు సిపిఐ మండల కార్యదర్శి కృష్ణనారాయణ తదితర సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం చేత దాదాపు 92 రోజులు లాక్ డౌన్ విధించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అన్యాయమని నాయకులు తెలిపారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఆందోళన చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కృష్ణనారాయణ, కృష్ణపాడు శాఖ కార్యదర్శులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. అనేక మందికి నిత్యావసర వస్తువులపైన భారం పడుతుంది. ఈ నిత్యావసర వస్తువులు మధ్య తరగతి కుటుంబాలు కానీ ఇప్పుడున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు పని లేని కారణంగా ఈ రోజు వాళ్ళు తినడానికే తిండి లేని పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో అధిక ధరలు పెంచితే ఏ విధంగా బల ఈ ప్రజలు బతకాలనేటువంటి ఉద్దేశం ఉందో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియదా? కాబట్టి ఈ యొక్క పెంచిన ఈ యొక్క డీజిల్ ధరలు పెట్రోల్ ధర వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు ఉపాధి హామీ పనులకు మరలించారు. ఈ యొక్క నిధుల సౌకర్యంలో ఈరోజు గ్రామాలలో అనేక మంది కుటుంబాలలో ఈ యొక్క చేనేత కార్మికులకు కానీ ఈ యొక్క చేతి వృత్తుల వారు కానీ పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలా? జాబ్ కార్డు లేకపోతే పనికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ కుటుంబాలు పనికి రావాలంటే జాబ్ కార్డు తప్పనిసరిగా ఉండాలా? జాబ్ కార్డు ఆ కుటుంబాలకు వెంటనే కల్పించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబాన్ని పని కల్పించాలా? వాళ్ళను కూడా గ్రూపుల్లో ఎంటర్ చేయాలా? అదే కాకుండా ఈరోజు చాలా కాలం కిందటువంటి జాబ్ కార్డుల్లో ఆ కుటుంబ సభ్యులను చేర్చాలా? ఎందుకంటే కుటుంబ సభ్యులు వయసు వచ్చిన తర్వాత వాళ్లకు వాళ్ళు పనిచేసేటువంటి అర్హత కలిగినా కూడా ఆ కుటుంబంలో సభ్యులను దాంట్లోకి ఎంటర్ చేయలేదు. ఈ విషయం కూడా సంబంధిత అధికారులు చెంత తీసుకొని వాళ్ళకు కూడా పని కల్పించాలా? అంతేకాకుండా ఇంత పని ప్రదేశంలో ఈరోజు ఉపాధి పని కల్పించారు, గిట్టుబాటు కూలికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.